కొద్ది కామెడీకి చెప్పాడులే, ఈ నస్గడ ఎప్పుడే వచ్చాడంటే ఇంటింటికి వెళ్ళి ఒక చోట నలుగురు పిల్లలు కనపడితే అమ్మా నీకు 15,000, నీకు 10. ప్రజలు తిరస్కరించిన వాళ్ళు వీళ్ళు, వీళ్ళు మాట్లాడటానికి రైట్స్ లేదు. షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. గుద్దే సైకిల్ మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు ఆయన. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. శభాష్, తప్పు లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం చేశారు, సూపర్ 6 లో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేమలా తప్పులు చేసి పైకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? మాకు తెలియదు సార్, మీరు దేశం ముదురు కాదు చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. అమలు చేయాలా లేదా? అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? అరుస్తున్నాడు భయ్యాడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రాత్రేనండి. సుకన్యా సుకన్యా అంటున్నారు, వాళ్ళకి లేని నొప్పి మీకేంటి? ఆయనకి ఎక్కడ కూడా గౌరవం తగ్గకూడదు. జీవో ఎంఎస్ నెంబర్ 29 రిలీజ్ చేశారు. అందులో తప్పే ఉంది? దానిలో ఏమి రాశారో, ఏమి జీవోలో ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ. దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా గొప్ప పని చేశావు. ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం చూడు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఈచ్ మదర్ నాట్ ఈచ్ స్టూడెంట్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఆ విషయం మాకు తెలుసులే. ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని స్కూల్కు పంపితే 30,000 ఇవ్వరు. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సారీ సార్. ముగ్గురు పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు. నలుగురు పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంత మంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలు ఇస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏంటిది, వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్స్. ఇది సూపర్ 6 కాదే, సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది తల్లికి వందనమా కాదే, తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనం చేస్తున్నా. ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో? మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగింటారు. వచ్చాడమ్మా ఉచిత శేఖర్. అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ సుకన్యక ఏంటి రమ్మను? ఆ తీర్థం తీసుకురాక ముందు సైలెంట్ గా ఉంటారు. తీర్థం తీసుకొచ్చి తాగిన తర్వాత తెగరెచ్చిపోతారేంట్రా వీళ్ళు? ప్లీజ్ ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం, ఐ యామ్ హంబుల్ రిక్వెస్ట్. ఏంటది ఆంధ్ర మందా? మరి మరి ఇంకేంట్రా మన దగ్గర అక్క? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.